బుచ్చ చదువులు అనుకున్నారు ఎప్పుడైనా ఈ 41 ఏళ్లపాటు ఇన్నిసార్లు గెలుపుంటూ ఇంత సుదీర్ఘమైనటువంటి రాజకీయ నాయకుడిగా ఉంటారని అనుకున్నారు మీరు? అసలు యాక్టివ్ పాలిటిక్స్లోకి వస్తానని నేను అనుకున్నాను. కమ్యూనిస్ట్ పార్టీ సానుభూతిపరుడుగా 20 సంవత్సరాల పాటు అక్కడ సభ్యత్వం తీసుకుని అక్కడ పనిచేస్తూ సుందరయ్య గారు, నాగిరెడ్డి గారు లాంటి మహానాయకుల దగ్గర 5 సామాన్య కార్యకర్తగా ఉన్నవాళ్ళం. రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఒక స్థానబలం కొనబలం నేను నన్ను కన్వీనర్గా పెట్టారు అక్కడ ఆ జిల్లాల్లో. గోదావరి జిల్లాలో కన్వీనర్గా రామారావు గారు పిలిపించి మరీ పెట్టారు. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పార్టీ పురోగతి కోసం ఆ జిల్లాల్లో పార్టీని చైతన్యవంతం చేయడం కోసం ప్రజల్లోకి చొచ్చుకెళ్లేలా చేయడంలో నా పాత్ర చేశాను. అలాగే రామారావు గారు టూర్ ప్రోగ్రాం ఏదైతే టూర్ ప్రోగ్రాం అంతా 2 జిల్లాల్లో నేనే దగ్గరుండి నడిపాము. తర్వాత కూడా రామారావు గారు బతుకున్నంతకాలం కూడా ఆయన అనేక సూచనలు సలహాలు మేము కూడా చెప్పేవాళ్ళం. ఆ విధంగా పార్టీ బలోపేతం చేయడంలో మా వంతు పాత్ర కూడా ఉంది, ఎంతో కొంత పాత్ర ఉంది. అందరిలాగానే యువకులుగా వచ్చాం. యువకులకు 30 సంవత్సరాల వయసులో ఆయన మమ్మల్ని అందరినీ కూడా తీర్చిదిద్దారు. ఆయనకు రుణపడి ఉన్నాం. ఆ రోజు ఎన్టీఆర్ గారు చైతన్య యాత్ర ప్రజా చైతన్య రథం మీద వెళ్తున్నప్పుడు అప్పుడు మీకు బాగా గుర్తుండేటటువంటి జ్ఞాపకం అంటే ఏం చెప్తారు? అసలు అడుగడుగున జనం స్పందన ఉండేది. రామారావు గారు అంత వయసులో కూడా లేచి ఆ వ్యాన్ మీద కూర్చోవాలి. ఎంత చెవర్లెట్ పాత్ర చెవర్లెట్ వాహనం పైన కూర్చోండి, కింద జారిపోయే పరిస్థితి అయినా కూడా ఆయన సీట్ ఏర్పాటు చేసుకొని మైకులు అప్పటికి ఇంత సౌండ్ సిస్టాలు లేవు. అప్పుడు 4 గొట్టాలు ఉండేవి, ఒక చిన్న పోర్టబుల్ జనరేటర్ ఒకటి చిన్నది ఉండేది. దాంతో ఆ లైటింగ్ కానీ అంతా చూసుకొని ఆ చైతన్య రథం మీద అప్పటికి రోడ్లు లేవు, గతుకుల రోడ్లు ఎక్కడా కూడా. తుఫాన్లో, వరదల్లో, ఎండల్లో ఆయన ఎండల్లో ఎండేవారు, వర్షాల్లో తడుస్తూ ఉండేవారు. చైతన్య యాత్ర ఆగేది కాదు. ఆ విధంగా ప్రజలు చైతన్యవంతం చేసుకుంటూ వెళ్ళారు. అనుభూతి భోజనం లేకుండా పాటు ఆగిపోయేవాడు పాపం. అక్కడికి ఏదైనా భోజనం అందకపోయినా కూడా పట్టించుకోకుండా కాదు, మంచి నీళ్ళకి పడుకునేవాడు ఆయన. అంత సింపుల్ నిరాడంబరంగా వెళ్ళేవారు. అంత మహారాజుగా సినిమా నటుడిగా వర్దిల్లిన మనిషి కూడా ఆ సింపుల్ సిటీగా ప్రజల్లో కలిసి మమేకం అయిపోయేవారు. మామూలుగా మిమ్మల్ని ఏమైనా పిలిచేవారు? తమ్ముడైనా పిలిచేవారు. ఎప్పుడు తమ్ముడు బుజ్జియా, తమ్ముడు బుజ్జియా అనేవాడు ఎప్పుడు కూడా. అప్పుడు దాకా ఆత్మీయంగానే ఉండేవాడు. ఆ యాత్రలో మేము మాకున్న అనుభవంతో, సామాజిక కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసిన అనుభవంతో, గ్రౌండ్ రియాలిటీస్, సామాజిక ఈక్వేషన్లు, పేదరికం వాటి మీద ఎక్కువ మాట్లాడుకునేవాళ్ళం. రాష్ట్ర సమస్యల మీద, వాహనం మీద మైళ్ళు మైళ్ళు రోజులు ఆయనతో గడిపాం. అది మధురానుభూతి. జీవితంలో మధురానుభూతి అంటే ఆ టైంలో ఆయన ఎక్కడ పోలవరం వెళ్తే పోలవరం పరిస్థితి ఏంటి, లేకపోతే రైతుల సమస్యలు ఏంటి, రైతు కూలీల సమస్యలు ఏంటి, డ్రైవర్ల సమస్య ఏంటి, ఆటో వాళ్ళ సమస్య, అట్లా ప్రతిదీ చర్చించుకుంటూ ముందుకు సాగేవాళ్ళం. ఆయన తోటి మధురానుభూతి ఎన్నెన్నో. ఆయన ఆ రోజున ప్రజల్లో తిరిగి అవగాహన చేసుకొని ఆ అవగాహనే అధికారంలోకి వచ్చాక ఏం చేయాలి నిర్ణయించుకుంటూ వచ్చాడు ఆయన. ఏమిటి అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రజానీకం యొక్క ఆలోచన విధానం ఏంటి, ఎందుకు రాష్ట్రం అన్ని వనరులు ఉండి దెబ్బతింటున్నాం, అప్పటికి ఇంత ఆదాయాలు లేవు, అయినా కూడా అభివృద్ధి లేకుండా పోతుంది, తెలుగువారి గుర్తింపు గౌరవం లేకుండా పోతుంది, ఢిల్లీలో తెలుగువారి ఖ్యాతి దెబ్బతింటుంది అని ఆలోచించే తెలుగు భాషకి, తెలుగు జాతికి పట్టం కట్టాలని పార్టీ పెట్టారు. అందుకని తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. ఆ రోజున ఎమ్మెల్యే క్వార్టర్స్లో అప్పటికప్పుడు ప్రకటించారు, మర్చిపోకుండా. అప్పటికప్పుడే పార్టీని ప్రకటించి చిన్న మీటింగ్ అనుకుంటే 1000 మంది వచ్చేసారు. అప్పుడు ఒక మైక్ పెట్టి అక్కడికక్కడే అనౌన్స్ చేసి తెలుగుదేశం పార్టీ పెట్టారు. ఆ తర్వాత రూపకల్పన చేసి దాంట్లో కార్మికులకి, కర్షకులకి, రైతులకి, పేదవాడికి, అందరికీ గుర్తింపు పార్టీ గుర్తింపు పెట్టారు.